बाबा साहेब डॉक्टर बीआर अंबेडकर 131వ जयंती వేడుకలు కడప పట్టణంలో ఘనంగా జరిగాయి। స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ కార్యక్రమానికి కార్యకర్తలు టీడీపీ కడప ఇన్‌చార్జ్ అమీర్ బాబు, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షులు, ఇతర నాయకులు పాల్గొన్నారు। अंत प्रति राज अवी चूट पड़े परपाल सा दाने पैने दृष्टि सारी मन मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु गमन वे मन आंध्र राष्ट्र में अंबेडकर चट्टम जरगम राजा रेड्डी गारी राज चट्टम नाकि आंध्र राष्ट्र में मन को उदाहरण इवीड जगनमोहन रेड्डी गारी चेष्टल आये चेस्त दाड़ वार पार्टी वालू दाड़ी प्रजु गमनारो राबो रोज तपक वीर की बुद्धि चपे रोज प्रजले दर आशा ची नर्भंग जगनमोहन रेड्डी हेच्चिस्टू मन अंबेडकर गारी आशय आये रूप चूप्चा दारी नड़चिपे निजमान मन घन निवाता मन स्वेच्छावायु वायु पीलचलेंटे आ पुण्यात्म दय वलने मन स्वातंत्र विधा मन माटा अदेना आ रोज रूप से वाक् स्वातंत्र माटाड़ा हक ले महानी मन वेल सूर्य चंद्र उवरू अंबेडकर् पेर अंबेडकर् गारी पेर चिरस्थाई उपी सदर्भंगा डॉक्टर बीआर अंबेडकर गारु बीआर अंबेडकर गारु दलित नेता कादु आयन जातीय नेता प्रपंच नेता आयन अंबेडकर आशयालनु कोनसागिंचाल्सिनटुवंटि अवसरं मनकु उंदि। ई रोजु जगन मोहन रेड्डी गारु अधिकारंलोकि वच्चिन तर्वात सिग्गु शरम लेकुंडा अंबेडकर गारी राज्यांगानि पक्कन पेट्टि सोंत राज्यांगं ई रोजु पेट्टि सिग्गु एग्गु लेकुंडा ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉన్నాడు। ఈ రోజు పరిస్థితి చూస్తా ఉంటే అది దారుణంగా ఉంది। నిజంగా రాజారెడ్డి గారి రాజ్యాంగం ఈ రోజు జరుగుతా ఉంది। ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన ఆపకపోతే జగన్ మోహన్ రెడ్డి గారికి తగిన రీతిలో బుద్ధి చెప్తామని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాను। రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి పేద ప్రజల కోసం ప్రపంచ దేశాల్లో దేశ రాజ్యాంగం ఏదైనా ఉందంటే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం పరిరక్షణ కోసం భారత రాజ్యాంగంలో ఉన్న అన్ని విధాలుగా రాజ్యాంగాన్ని కాపాడేదానికి మనమందరం కృషి చేయాలి। ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాల్లో కూడా శాంపుల్ గా తీసుకొని ఇప్పటికీ కూడా చట్టాలు మార్చుకుంటున్న పరిస్థితి అటువంటి మహనీయుడు రాసిన రాజ్యాంగాన్ని కాపాడాలా గౌరవించాలా అన్ని రకాలుగా కూడా ఆయన నివాళులు అర్పించాల్సిందిగా కోరుకుంటూ మరి ఆయన అందరికీ ఘనమైన నివాళులు ఇవ్వాలంటున్నాను।